సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కరోనాపై లేనిపోనివి చెప్పి ఎవరు కావాలనే తన పేరుతో వైరల్ చేశారని దాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. అందులో నేను మాట్లాడినట్టుగా దాన్ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. దీని గురించి ఈ వీడియో ద్వారా మీకు స్పష్టీకరణ ఇస్తున్నాను. ఆ వీడియోలో మాట్లాడింది నేను కాదు, ఎవరో కావాలని ప్రజలలో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని, ప్రజలలో భయభ్రాంతులను గురి చేయాలని ఎవరో చేసిన ప్రయత్నం అది. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆడియోలు ఇలాంటివి పంపించి ప్రజలలో ఒక భయాందోళన కలుగజేయడం చాలా జుగుప్సాకరం. అందువల్ల అటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి అటువంటి ఆడియో మీ దగ్గరికి చేరినా కూడా దాన్ని ఇతరులు ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. ప్రస్తుతం కరోనా పరిస్థితులపై తాను మాట్లాడినట్లు ఆ ఆడియోను వైరల్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడిచ్చిన సమాచారాన్ని చెబుతున్నానంటూ తన పేరుతో కొందరు నకిలీ ఆడియో సృష్టించారని వివరించారు. సదరు ఆడియో గతంలోనూ వైరల్ అయ్యిందని, దానిపై గతంలోనే సిబిఐకి ఫిర్యాదు చేశానని లక్ష్మీనారాయణ తెలిపారు. తన పేరుతో వైరల్ అవుతున్న నకిలీ వార్తలను నమ్మవద్దని, అదేవిధంగా షేర్ చేయవద్దని సిబిఐ మాజీ జేడీ కోరారు. అందులో నేను మాట్లాడినట్టుగా దాన్ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. దీని గురించి ఈ వీడియో ద్వారా మీకు స్పష్టీకరణ ఇస్తున్నాను. ఆ వీడియోలో మాట్లాడింది నేను కాదు, ఎవరో కావాలని ప్రజలలో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని, ప్రజలలో భయభ్రాంతులను గురి చేయాలని ఎవరో చేసిన ప్రయత్నం అది. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆడియోలు ఇలాంటివి పంపించి ప్రజలలో ఒక భయాందోళన కలుగజేయడం చాలా జుగుప్సాకరం. అందువల్ల అటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి అటువంటి ఆడియో మీ దగ్గరికి చేరినా కూడా దాన్ని ఇతరులు ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. దీని గురించి తీసుకోవాల్సిన చర్యలు నా పరంగా నేను తీసుకుంటున్నాను. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం, సమాజాన్ని కాపాడుకుందాం. సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు సలహాలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుందాం. కరోనా బారి నుండి మనం సమాజాన్ని రక్షిస్తాం. ధన్యవాదాలు. జై హింద్.